పవన్తో దోస్తీ చంద్రబాబుకు కుంపటేనా? నిజమే, ఎన్నికల్లో మిత్రపక్షంగా గెలుపొందిన తర్వాత అధికారంలోకి వచ్చి పాలన చేపట్టాక ఎదురయ్యే ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. మరి అలాంటి సమయంలోనే మిత్రపక్షంగా ఉన్న పార్టీలు సహకరించాలి, ఆదుకోవాలి, చేయి అందించాలి. అయితే ఇప్పుడు ఏపీలో మిత్రపక్షంగా అధికారంలోకి వచ్చిన బీజేపీ టీడీపీ పరిస్థితిని తీసుకుంటే ఈ విధంగా లేదనే చెప్పాలి. కష్టకాలంలో మిత్రపక్షంగా టీడీపీని బీజేపీ ఆదుకోవడం లేదన్న విషయాన్ని స్పష్టంగా చూస్తూ ఉన్నాం. కేంద్రంలో బలంగా ఉండి కూడా బీజేపీ చిన్న సాయం కూడా ఏపీకి చేయడం లేదు. దీంతో ఇక్కడ మిత్రపక్షంగా అధికారం పంచుకుని కూడా కేంద్రం నుంచి ఏం సాధించారనే వ్యాఖ్యలను చంద్రబాబు తీవ్రంగా ఎదుర్కొంటున్నారు. దీంతోనే ఆయన మిత్రబంధానికి రామ్ రామ్ చెప్పాలని నిర్ణయించారని తెలుస్తోంది. ఇక వచ్చే ఎన్నికలు, అవి ఈ ఏడాది జరిగినా వచ్చే ఏడాది జరిగినా కూడా చంద్రబాబు సొంతంగా అయితే పోటీ చేయలేని పరిస్థితి నెలకొంది. ఒకపక్క జగన్ హవా, మరోపక్క బీజేపీ. జగన్తో కలుస్తుందనే ఆలోచనలు చంద్రబాబును ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దీంతో ఆయన పవన్తో పొత్తుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతానికి చంద్రబాబుకు పవన్ నుంచి కలిసి వస్తున్నవి రెండే రెండు ప్రధాన లాభాలు. ఒకటి, మిత్రపక్షంగా అధికారంలోకి వస్తే తన సీఎం సీటుకు పవన్ పోటీ రాకపోవడం. రెండు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు మొత్తం పవన్కు పడడం, ఆయన టీడీపీకి మద్దతు ఇవ్వడంతో అవి కూడా చంద్రబాబుకు లబ్ధి చేకూరడం. ఈ రెండు పరిణామాలు చంద్రబాబును పవన్ వైపు మొగ్గేలా చేస్తున్నాయి. దీంతో ఆయన ఎప్పుడు ఎన్నికలు వచ్చినా పవన్తో జట్టుకు జై కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇక పవన్ కూడా అభివృద్ధికి తన మద్దతని స్పష్టం చేశాడు. దీంతో చంద్రబాబుకు పవన్ కూడా మద్దతు ఇస్తున్నట్లు స్పష్టమవుతోంది. అయితే ఈ పరిణామం చంద్రబాబు కోణంలో చూసినప్పుడు ఎంతమేరకు మేలు చేకూరుస్తుంది అన్నది ఇప్పుడు ప్రధాన ప్రశ్న. ఎంత జాగ్రత్తగా చంద్రబాబు ప్రభుత్వంలో అవినీతి తారాస్థాయికి చేరిందని అధికారులే చెబుతున్నారు. ఎమ్మెల్యేల దందాలు నెలకొకటి చొప్పున బయటపడుతూనే ఉన్నాయి. ఇక ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలుకు ఆయా సామాజిక వర్గాల నుంచి పోరు పెరగడం ఖాయం. ఇక వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు జగన్ వంటి బలమైన విపక్షాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. నిజానికి చంద్రబాబు బీజేపీ కలిసే ఉన్నా బీజేపీ ఎప్పుడూ చంద్రబాబు పాలనలో నేరుగా వేలు పెట్టలేదు, పరోక్షంగానూ కల్పించుకోలేదు. అయితే నిధులు మాత్రమే లెక్కలు చెప్పండి ఇస్తాం అంటోంది. రేపు పవన్తో ఇలా ఉంటుందా? పవన్ ఏపీవాడు, అందున ప్రజాకర్షణ ఎక్కువ ఉన్నవాడు. మిత్రపక్షంగా చంద్రబాబు పాలనలో హామీలు అమలు కాకపోయినా, ఎమ్మెల్యేలు దందాలు చేసినా, పాలనా ఫలాలు పేదలకు అందకపోయినా పవన్పై ప్రజల నుంచి ఒత్తిడి పెరగడం ఖాయం. నువ్వు కూడా ప్రభుత్వంలో భాగస్వామివే కాబట్టి సమాధానం చెప్పాలని విపక్షాల నుంచి పవన్పై ఒత్తిడి పెరగడం ఖాయం. మరి ఇలాంటి సమయాల్లో రాజకీయంగా వ్యవహరించి నోరు నొక్కాలి. కానీ పవన్ ముక్కుసూటి మనిషి కాబట్టి ఏం చేస్తాడు? చంద్రబాబును నేరుగా ప్రశ్నిస్తాడా? అవినీతిని నిలువరించే ప్రయత్నం చేస్తాడా? హామీల అమలుకు కట్టుబడతారా? చంద్రబాబుపై ఒత్తిడిని పెంచుతారా అంటే కష్టమే అంటున్నారు విశ్లేషకులు. మొత్తానికి బీజేపీతో కన్నా పవన్తో పొత్తు పెట్టుకోవడం చంద్రబాబుకు నిప్పుల కుంపటేనని అంటున్నారు.